హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో నేను నిన్న జరిగిన లాలా ల్యాండ్ ఫ్లీ మార్కెట్కి వెళ్ళాను అనమాట. అది కూడా మన హైటెక్స్లో. సో నేను జనరల్గా ఇన్స్టాగ్రామ్లో వితికా షేరుని ఫాలో చేస్తూ ఉంటాను అనమాట. సో తను ఒక పోస్ట్ చూశాను. సో అలా చూడడం వల్ల నాకు తెలిసింది ఈ లాలా ల్యాండ్ ఫ్లీ అనే మార్కెట్ అయితే ఉంది సండే రోజు అని తెలిసి. సో నేను సండే రోజు అరౌండ్ 1:30-2:00 అలా వెళ్ళానండి. నేను ఎంట్రన్స్ టికెట్ వచ్చి 399-400. సో మీరు వెళ్ళంగానే మీ చేతికి స్టాంప్ వేస్తారనమాట. సో ఫ్రీ ఆఫర్లో నేను బుక్ చేసుకోలేదంటే వెళ్తానో లేదన్న డౌట్తో తీసుకోలేదన్నమాట. ఓ మై గాడ్, చాలా 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 ఎండగా ఉందన్నమాట. అసలు ఫిబ్రవరిలో ఇంత ఎండగా ఉంది అనుకున్నాను ఈవినింగ్ వెళ్దామని, బట్ కానీ ఐ హ్యావ్ వేరే వర్క్స్ ఉన్నాయన్నమాట. సో సరే, వేరే ఇంటీరియర్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి. సో అవి చూసుకోవచ్చు, మా వారు ఫ్రీగా ఉన్నారు. సో కాబట్టి ఈ మార్కెట్ అంటే నేను ఎంట్రన్స్లోకి రాగానే చూడంగానే చాలా చిన్నగా ఉంది. మన హైటెక్స్లో జరిగే ఎగ్జిబిషన్ చాలా పెద్దగా ఉంటాయి కదా. సో అంత పెద్దగా ఉంటుందేమో ఒక 2-3 అవర్స్ నాకు టైం పడుతుంది అనుకున్నా కానీ, బట్ నాట్ మోర్ దాన్ 1 అవర్ కూడా పట్టలేదండి. ఈ షాప్స్ ఇవన్నీ చూడడానికి చాలా చాలా కొన్ని ఫ్రాక్స్ అవన్నీ చాలా బాగున్నాయి, బట్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి. 7,000, 8,000, 9,000 అలా ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు ఫ్రాక్స్ చూపిస్తున్నానో ఇవన్నీ 8,500, 7,500 అలా ఉన్నాయి. సో ఇవి తప్పితే నాకు మిగతావన్నీ పెద్దగా క్వాలిటీగా అలా ఏమీ అనిపించలేదండి. అండ్ జ్యువెలరీ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. బట్టలు అయితే చెప్తున్నాను కదా, కొన్ని చాలా బాగున్నాయి, అవన్నీ అబౌ 7,000, 8,000 అలా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మార్కెట్ ఓకే అనిపించిందండి. అంత పెద్ద కొత్త థింగ్స్ ఏదో చూసినట్టయితే నాకు ఏం అనిపించలేదన్నమాట. అండ్ నేను వితికా షేరు వాళ్ళ షాప్ అంటే వాళ్ళ సిస్టర్ కృతికా షేరు వాళ్ళ షాప్ చూశాను అండ్ శారీ కూడా తీసుకున్నాను, కానీ బట్ నేను వీడియో తీసుకోవడం మిస్ అయిపోయాను. సెల్ఫీ అయితే దిగాను అనమాట. నేను తన వ్లాగ్స్ అవన్నీ ఫాలో అవుతుంటాను, చాలా నచ్చితే తన వీడియోస్ అవన్నీ బాగుంటాయి అనమాట, వెరీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ చాలా చక్కగా కూడా మాట్లాడారు పలకరించంగానే. అలాగే నెక్స్ట్ అయితే ఈ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఈవినింగ్ వచ్చింటే మీకు చాలా బాగుండేది, ఎందుకంటే ఇంత ఎండ ఉండదు, పైగా మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ ఉంది, యూ కెన్ ఎంజాయ్ ఇట్ అనమాట. 400కి వర్త్ ఇట్ అనిపించేది, బట్ కానీ ఎండ వల్ల చాలా దారుణంగా ఉంది. పాపం ఆ స్టాల్స్ వాళ్ళు కూడా ఎలా టాలరేట్ చేశారో, ఎంత అంత ఎండకి బాగానే పాపం ఉన్నారు. లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా నేను మా వారిని కూడా రమ్మన్నాను. ఆయన జస్ట్ నన్ను డ్రాప్ చేసి మళ్ళీ పికప్ కోసం వచ్చారు. వచ్చుంటే ఆయనకేం నచ్చుండేది కాదు, బట్ నేనైతే అలా ఒకసారి ఒక రౌండ్ మొత్తం వేసాను. ఇంకా ఎండకి నేనైతే ఉండలేకపోయాను. మా వారు అప్పటికే అనేది ఈవినింగ్ వెళ్ళి ఉండాల్సిందే అనేసి. ఈవినింగ్ అయితే లైవ్ మ్యూజిక్ వాజ్ అమేజింగ్ అండి. వాళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.